एदैते नर्सापुरम पार्लमेंट सभ्युलु रघुराम कृष्णराज गारु मरी पार्लमेंट मरी इक्कड चाला बलमैन तेलुगुदेशं नर्सापुरम पार्लमेंट अदि आयन वल्ले गेलिचिनट्टुगा आयन चेप्तुंटे आश्चर्यपदंगा उंदि अंतमुंदु बापराज गारु गेलिचारु మరి చాలా మంది ఉద్దండ్లందరూ కూడా గెలిచారు అక్కడ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత ఉండాగా చేశారు కానీ ఇంత హీనంగా మాత్రం ఎవరు మాట్లాడలేదు ఎవరు చేయలేదు ఎంచేదంటే వాళ్ళ ఏడుగురు ఎమ్మెల్యేలు మేము జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ప్రయాణించి ఆయన ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా గడప గడప తిరిగి ప్రతి ఒక్కళ్ళని కూడా కలుసుకొని మేము 5 సంవత్సరాలు కష్టపడి జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల గుండెల్లో నిలిసిపోయేలాగా ఆయన చేస్తే 20 రోజుల ముందు వచ్చి ఆయన నన్ను బతిమాలి తీసుకున్నారు అంటానికి ఇది సత్య దూరం అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళనే కూడా జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర మాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చండి ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే ఆయన సస్యమరాని దగ్గర రానివ్వలేదు ఆయన కానీ చాలా మంది నాయకులం బతిమలాడి ఆయన ఒప్పించి మరి ఆయన తీసుకురావడం జరిగింది ఇన్ని చాలా మంది ద్వారాగా 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చమని చెప్పి కోరటం జరిగింది అలాగే ఎవరైతే సెలంశెట్టి సునీల్ ఉన్నారో ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళాడు ఆయన ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు నేను ఉన్నాను నువ్వు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయి ఓడిపోయి పార్టీలోకి నువ్వు వెళ్ళో గెలిసే పార్టీలోకి నేను వచ్చానని నా కళ్ళ ముందు చెప్పడం జరిగింది ఇవాళ ఇందాక కొట్టి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏరు దాటి తెప్ప తగలేసే రకంగా మాట్లాడతాం ఇది భావ్యం కాదు ఇంచేదంటే ఒక రాజకీయంగా ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఉన్నతంగా మాట్లాడాలి ఉన్నత భావాలు కలిగి ఉండాలి కానీ ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడేస్తే చెల్లుద్ది అనుకుంటే ఇది భావ్యం కాదని అలాగే రాజశేఖర్ రెడ్డి గారు 2009 లో నన్ను ఎమ్మెల్యేగా తనుకు పంపించారు అప్పుడు నేను 14500 తో గెలిచాను ఇప్పుడు మరి గతంలో 32000 తో ఓడిపోయింది అక్కడ నేను అక్కడ మళ్ళీ 2300 చిల్లర తో గెలిచా సేమ్ నీ నాకు వచ్చిన ఓట్లే నీకు వచ్చని నువ్వు చాలా గొప్పవాడు అయితే నీ దగ్గర 10000 రావాలి కదా నాకే తక్కువ రావాలి కదా కానీ మాకే ఓట్లు వచ్చినాయి అయ్యే వచ్చినాయి కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలకు వచ్చిన దానికన్నా తక్కువ వచ్చినాయి అంచేత ఈ రకంగా మాట్లాడటం భావ్యం కాదు ఇవాళ ఇసక్ గురించి అన్ని నేను సాల్వ్ చేసేసాను అన్నారు ఎలా చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు శాండ్ని ప్రజలకు చేర్చాలి ఎక్కడ కూడా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు రావాలి ప్రజలకు చేరే విధంగా చేయాలని చెప్పే ఉద్దేశం మీద ఇవాళ కరోనా రాబట్టి మనకు ఇబ్బంది అయ్యింది ఇవాళ గ్రామ సెక్రటరీల ద్వారా శాండ్ని ఇచ్చే కార్యక్రమం చేయటం వల్ల దొంగల్ని పట్టుకునే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది ఎందుకంటే ఏ సెక్రటరీలో బుక్ చేసుకుని ఇసుక వచ్చిందో ఆ వాలంటీర్కి తెలుస్తది దొంగ ఇసుక వాళ్ళ బుకింగ్ కానీ ఇసుక ఏదైనా వస్తే అక్కడ ఇవాళ పట్టుకునే విధంగా మొత్తం దొంగలందరినీ కూడా పట్టుకునే విధంగా ఇవాళ చేసే కార్యక్రమంలో ఇవాళ సక్సెస్ అయింది ఇవాళ ప్రతి ఒక్కరికి ఇసుక బ్రహ్మాండంగా అందుతుంది కరెక్ట్ గా అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి కావాలని బుర్జిమ్మే కార్యక్రమం చేసి ఉన్న పార్టీలో ఎమ్మెల్యేల్ని కించపరిచి ఇలాంటి దుర్మార్గంగా మారటం భావ్యం కాదు ఏ పార్టీ వాళ్ళు కూడా నన్ను చూడరు నన్ను గొప్పవాడు తీసుకుంటారేమనుకున్నాయి నీలాంటి వాడిని మళ్ళీ ఎవరైనా సరే తీసుకుంటానికి కూడా ఎనకాడే విధంగా నీ ప్రవర్తన ఉందని చెప్పి ఇప్పటికైనా సరే మీ ప్రవర్తన మార్చుకుని ప్రజల పట్ల నాయకుల పట్ల గౌరవం ఉండాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ఈ రకమైన ధోరణి మానాలని చెప్పి తెలియజేస్తున్నాను కారుమూరి నాగేశ్వరరావు అతన్ని నేను బతిమాలేనంట ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పించు అని అడిగానంట ఇంకే మిగిలిన తర్వాత వస్తా కదా కారుమూరి సో కారుమూరి ఇళ్ల స్థలాల్లో అతని మీద సుమారు ఒక 60-70 కంప్లైంట్లు ఏ స్థలానికి ఎంతో కూడా వచ్చింది ఇంకా భయం కూడా లేకుండా నిన్నటి వరకు 30-35 డిమాండ్ చేసేది ఇంత కంప్లైంట్లు ఇచ్చి అన్ని చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం అకౌంట్ అని చెప్పి రేలంగి అనే గ్రామంలో ఇంకొక 5000 రూపాయలు కూడా నాగలక్ష్మి అనే ఒక యువతికి పెంచడం జరిగితే నేను కొవ్వూరు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది సో వీళ్ళందరూ ఈ దొంగలందరూ క్యాష్ కలెక్ట్ చేసేసి చెక్కుల్లో కొంత క్యాష్లో కొంత ఐఎమ్ రీట్రేడింగ్ దట్ స్టాండ్ సో వీళ్ళు కూడా నా గురించి అటువంటి వాడు అనర్హుడు అని రకరకాలుగా మాట్లాడాడు నాగేశ్వరరావు సరే నాగేశ్వరరావు 30 ఇయర్స్ నుంచి మా బాబురాజు గారితో ఉన్నాడు నాకు చాలా బాగా తెలుసు కానీ ఇలా ట్రూ కలర్స్ అన్ని సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయని చెప్పి ప్రూవ్ అయింది